पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् நாராயணம் வியாசம் ததோ சரஸ்வத்தியா தோஜயேத் அச்சுத கோவிந்த மாதவ கிருஷ்ண விஷ்ணோ அனந்தேஷவா வாசுதேவ நமோஸ்துதே ஸ்ரீ வாசுதேவ நமோஸ்துதே दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे सनोवतु स्मर्तृगामीवतु स्मर्तृगामीवतु शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः

నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ సర్వలోకగురువైన త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి పాదపద్మాలుగు నమస్కరిస్తూ దత్తస్వరూపిన సభా సదస్సుకి అంజలిస్తూ స్వామి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న శ్రీ దత్తానుగ్రహ ప్రవచన మహాయజ్ఞం ఈ రోజున ఏడవ రోజులకి ప్రవేశించినది నిన్న రోజున అలర్కుడికి దత్తుడు చేసినటువంటి ఉపదేశం చెప్పుకున్నాం ఒక విధంగా ప్రతిరోజు ఒక దత్త గీత నడుస్తుంది గమనించినట్లయితే ప్రహ్లాదుడికి చేసిన బోధ యదుమహారాజుకి చేసిన బోధ అదేవిధంగా అలర్కునికి చేసిన బోధ దీనికి యోగాదేశము అనుకుంటే చెప్పవచ్చు అంటే అడిగినది ఏమిటి అంటే జ్ఞానం తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా అది హృదయంలో స్థిరంగా నిలవట్లేదు ఎందుకు ఏదో పురాకృత సుకృతం వల్ల నిత్యమేదో అనిత్యమేదో అనే వివేకం ఏర్పడినప్పటికీ ఆ వివేకం దృఢంగా మనస్సులో నిలబడట్లేదు అనగానే దానికి యోగం యొక్క సహాయం అవసరము అని చెప్తున్నాడు ముఖ్యంగా సాధన చతుష్టయ సంపత్తి లోపలే మనం విస్తరించి చూస్తే యోగ మార్గం అంతా కనబడుతుంది ముందుగా నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత ఉండవలసినది వైరాగ్యం వైరాగ్యం ఉన్నప్పుడు జ్ఞానం దృఢపడే అవకాశం ఉన్నది కానీ మమత్వం పోవడ పోవాలి అంటే వైరాగ్యం సహకరిస్తుంది వైరాగ్యం కలగాలి అంటే వస్తు దోష దర్శనం జరగాలి వస్తువులను దోషం తెరిస్తే వైరాగ్యం ఏర్పడుతుంది అందుకే వైరాగ్యం చెప్పారు అటు తర్వాత శమము దమము ఇత్యాదురు చెప్పబడుతున్నాయి శమము దమము అనగానే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహమే దానికి ప్రధానంగా చిత్తవృత్తి నిరోధకమైన యోగం చాలా అవసరం ఇంద్రియాలు నిగ్రహిస్తానంటే బలంగా కట్టిపెట్టగలమా దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాదుల ద్వారా చెప్పబడుతున్నది అందు యోగం సహాయంతోనే జ్ఞానం నిలబడుతుంది కానీ యోగం ఒక సహాయకారి జ్ఞానానికి ఆ యోగానికి ఆలంబనగా యమనియమాల వల్ల మనకు ఏర్పడినటువంటి చిత్తశుద్ధి మనం అనుకున్న ధర్మాచరణ ఇత్యాదులన్నీ యమనియమాల్లోకి వస్తాయి శాస్త్రము చెప్పిన సత్కర్మాచరణ ఆచరించాలి లేదా మోక్షం కావాలనుకునేవాడు మాత్రము ఆ కర్మలు ఏవి నిత్యము నైమిత్తకములు ఉన్నా అవే చేయాలి తప్ప కర్మ లంపటత్వం పెంచుకోకూడదు మోక్షం కావాలనుకున్నవాడు ఏదో కోరికలు ఉన్నవాడా ధర్మబద్ధమైన కర్మాచరణ చేయవచ్చు వాడికి ఇప్పుడు కాకపోతే మరో జన్మకైనా వస్తుంది ఈ సూక్ష్మం తెలియాలి అంతేగాని నిష్కామంగా కర్మ చేయమని బోధించగానే ముందు మనం నిరుత్సాహపడిపోతాం ఇన్ని కామనలు లోపల ఉంచుకుని మేము ప్రవచనానికి వస్తే నిష్కామంగా చేయమని చెప్తారు ఏంటంటే అని అడుగుతారు ఇక్కడ అందుకే ముందే మాటను ముముక్షమైన వాడు మోక్షం వాడికి నిష్కామం అంతేగాని ఇంకా ముముక్షత్వం రానంత వరకు కూడాను ధర్మబద్ధమైన కామం సత్కర్మాచరణతో చేయాలి అది తప్పేం లేదు తర్వాత ఎప్పటికో వైరాగ్యం కలుగుతుంది ఇక్కడ అంతా కూడా ముముక్షత్వం కోసమే ప్రశ్న కదా ఎందుకంటే దుఃఖం పోవాలి అని వచ్చాడు అలర్కుడు దుఃఖం పూర్తిగా పోవాలా తత్కాలంగా పోవాలా దుఃఖం పూర్తిగా పోవాలంటే మోక్షం వల్లనే తప్ప దేని సాధ్యం కాదు దానికి జ్ఞానం ప్రధానం జ్ఞానం నిలబడాలంటే ప్రధాన యోగ సాధన కనుక శాస్త్రం చెప్పడం వల్ల గురువులు బోధించడం వల్ల జ్ఞానం అవగతమైంది అనుకోండి అదృష్టమే అవగాహన అవడమే మహాకష్టం అవగతమైన జ్ఞానం దృఢంగా నిలబడాలంటే మాత్రం యోగ యొక్క సహాయం అవసరం అంటూ యోగాన్ని చక్కగా బోధించాడు అంటే పతంజలి మొదలైన వారు చెప్పిన యోగం ఏదుందో యోగం ప్రధానంగా పతంజలి చెప్పినటువంటి రాజయోగ విధానమే కాకుండా అఠయోగ లయయోగ నాదయోగ మంత్రయోగములు ఎన్నో చెప్పబడుతున్నాయి ఈ యోగములన్నీ కూడా జ్ఞానానికి సహకరిస్తాయి అందుకే కొంతమందికి జపయోగం ఉన్నది అది కూడా యోగంతో కలిపి చేసే విధానం ఉన్నది కానీ యోగంతోనే కలిపి చేసినటువంటి సాధన జ్ఞానాన్ని నిలబెడుతుంది అందుకు అటువంటి జ్ఞానాన్ని బోధించాడు మహానుభావుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు అలర్కునికి ఇక్కడ దత్తాత్రేయుడు దర్శనమే దుర్లభం దొరికినా పోల్చడం దుర్లభం కదా అలాంటిది మహానుభావుడైనటువంటి అలర్కునికి అంత తేలిగ్గా ఎలా దొరికేడండి ఇది పెద్ద ప్రశ్న తేలిగ్గా దొరకడమే కాదు ఆయన దత్తాత్రేయుని కోసమే వెళ్ళడు సహ్యాద్రికి ఆయన కోసమని బయలుదేరడం ఒక ప్రేరణ వెళితే ఆయన కనబడడం మరొక అద్భుతమైన అంశం ఎందుకంటే అంత తేలిగ్గా దత్తాత్రేయుని ఎవరు చూడలేరు మరి ఎలా జరిగింది అంటే ఒకటే ఇలాంటి చోట తెలుసుకోవాల్సింది పురాకృత సుకృత మహిమ ఆ పురాకృత సుకృతం ఎక్కడ కనబడింది అయ్యా అంటే మదాలసుకు పుత్రుడిగా జన్మించడమే గొప్ప యోగం అతనికి మరొకటి కాదు ఇక్కడ అటువంటి గొప్ప యోగినికి పుత్రుడయ్యాడు అదే పెద్ద అఖత మొత్తానికి యోగ విధానమంతా తెలుసుకున్నాడు పైగా దత్తాత్రేయుడు చేసిన బోధలు నిన్న చివరిది ఏమిటంటే ఎప్పుడు కూడా యోగ సాధన చేసిన వాడు నిరుత్సాహపడరాదు గొప్ప మాట చెప్పాడు అది ఎప్పటికైనా ఫలించి తీరుతుంది వ్యర్థము కాదు సుమా అన్నాడు అందుకే భగవద్ బుద్ధితో మనం సాధన చేస్తే ఎప్పటికీ అది వ్యర్థము కాదు ఎప్పటికో అప్పుడు ఫలించి తీరుతుంది చేసినంత మేరకు సత్ఫలాన్ని ఇచ్చి తర్వాత ఎప్పటికైనా కొనసాగించి సిద్ధినిస్తుంది అందుకే యోగ మార్గంలో ఉన్నవాడు ఒక చీమ పుట్ట నిర్మాణం చేసినప్పుడు నేనంతా నా తల ఎంత తలతో తెచ్చే మట్టి ఎంత నిరుత్సాహపడకుండా కష్టించి అంత పుట్టని ఎలా నిర్మాణం చేస్తున్నదో అలాగ సాధకుడు సాధన చేస్తే ఎప్పటికైనా తప్పకుండా సిద్ధి పొందుతాడు అనే అభయాన్ని దత్తాత్రేయ చెప్పడం కూడా యోగ మార్గ గాములకి ఆయన ఇచ్చినటువంటి గొప్ప అభయం ఇలా తెలియజేసి నాయన ఎలా ఉండాలంటే యోగ మార్గంలో వెళ్ళేవాడు ద్రవపూర్ణముపాదాయ పాత్రమారోహతే జన తుంగం మార్గం విలోక్యవం విజ్ఞాతం కిన్న యోగిన నీరు నిండిన కడవను పట్టుకుని నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు ఇప్పుడు నేను గమనించావా ఆ కడవలో నీరు తొనకకూడదు దాన్నే చూస్తుంటే తోవలో ఏ దేన్నైనా తట్టుకుని పడిపోతాడు అని మార్గాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి తన పట్టు తప్పిపోకుండా కడవ నీరు తొనక్కకుండా జాగ్రత్తగా వెళ్ళాలి అదేవిధంగా యోగాభ్యాసంలో అటువంటి జాగరూకత అవసరము అని చెప్పాడు ఈ ఉపమానం చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే లోకంలో నువ్వు కొన్ని అలా చేస్తున్నావు ఏకాగ్రంతో ఇది కూడా అలాగే చెయ్యి అని కానీ నిత్య జాగరూకత చాలా అవసరం సుమా అని తెలియజేసిన తర్వాత చాలా సంతోషించి పైగా ఈ ప్రకృతిలో మనం ఉన్నాం కదా ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ ఉన్నాయి ఇవి ఉన్నప్పుడు అవి ఇటేలాగుతాయి ప్రపంచం వైపే మన పరమాత్మ ఎలా వెళ్ళడం అంటే నువ్వు దృఢమైన వివేకం కలిగి భగవంతుని దృష్టి పెట్టి ప్రకృతిలో వచ్చిన ఈ పరికరాలనే నువ్వు సాధనకు వాడుకోన్నాడు అంతేగాని బహిర్ముఖానికి లాగేస్తున్నా అనుకోవద్దు దాన్నే సాధనకు వాడు సాధన కోసం ఎక్కడో మరొక వస్తువులు అమ్మరు ఏ వస్తువులు ఇంతవరకు నీకు బయట ప్రపంచ వైపు లాగేస్తూ ఉన్నాయో వాటినే భగవంతుని వైపు తిప్పు అంతే అంటే ఎలా అంటే చేతులు ఉన్నాయి కమలాక్షి నర్చించు కరములు కరములు చేయి శ్రీనాధువర్ వర్ణించు జిహ్వ జిహ్వ చేయి కనుక ఇంద్రియ వృత్తులని పరమాత్మ వైపు తిప్పడం నేర్చుకో